కొండపై పాజిటివ్ కేసులు వచ్చిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు శానిటైజేషన్ డిస్ఇన్ఫెక్షన్ చేస్తున్నట్టు టీవీ 9 ఎన్కౌంటర్ ఇంటర్వ్యూలో వైవి సుబ్బారెడ్డి చెప్పారు. మనం ఎక్కడైనా కాంప్రమైజ్ కావచ్చు, కానీ ఈ వ్యాధి కరోనా వ్యాధి ప్రబల్యే దగ్గర మనం కాంప్రమైజ్ కాకూడదు. ఎంత ఒత్తిడి ఉన్నా సరే మనం సంఖ్యను పెంచడానికి మాత్రం ఇప్పుడు కుదరదు. దాని మీద ఏ విధంగా ఎప్పటి నుంచి పెంచుదాము ఏంది అనేది ఒక డిసిషన్ తీసుకోవడం కోసమే ఈరోజే మా అధికారులతో సంప్రదించి నేను ఒక నిర్ణయం తీసుకొని అత్యవసర బోర్డు సమావేశం ఒకటి శనివారం నాడు 11 గంటలకి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బోర్డు సమావేశం ఏర్పాటు చేశాం. ఎందుకంటే మా బోర్డులో వివిధ రాష్ట్రాల నుంచి సభ్యులు ఉన్నారు, వాళ్ళందరి ఒపీనియన్ తీసుకోవడం కోసం అత్యవసర బోర్డు సమావేశం ఒకటి పిలవడం జరిగింది. ఈరోజు నిర్ణయించుకున్నాం. శ్రీవారి ఆలయంలో సన్నాయిలో ఉన్నటువంటి వాళ్ళు, సన్నాయి మండలంలో ఉన్న వ్యక్తులకు కావచ్చు, లేకపోతే కొంతమంది సెక్యూరిటీ స్టాఫ్ కావచ్చు, అలాగే కళ్యాణకట్టలో ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, వీరిలో చాలామందికి కరోనా పాజిటివ్ వచ్చింది అనేటువంటి ఒక ప్రచారం ఉంది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అంటే 10 మంది వరకు వచ్చింది ఇప్పటివరకు ఈ 22-23 రోజుల్లో. వాళ్ళందరూ కూడా మీరు చెప్పినట్టు ఈ సన్నాయి వాద్యం వచ్చేవాళ్ళే నలుగురున్నారు. పూజారుల్లో ఒక పూజారికి కూడా వచ్చింది. మిగతా వాళ్ళంతా సెక్యూరిటీ వాళ్ళు, 2-3 ఎంప్లాయీస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికి కూడా ఐడెంటిఫై కావడంతో ఇమీడియట్గా వాళ్ళు పనిచేసే ప్రాంతంలో ఉండే తోటి వాళ్ళకు కూడా పిలిచి టెస్టులు చేయించడం జరిగింది. వాళ్ళు ఎక్కడెక్కడైతే తిరిగారో ఆ ప్రాంతాలన్నీ కూడా డిసిన్ఫికేషన్ చేయించి ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకు కూడా అన్ని చెకప్లు చేయించడం జరిగింది. మీరు అంటున్నారు 10 మంది ఎంప్లాయీస్కి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆల్రెడీ వచ్చిందని, మరి అటువంటి సందర్భంలో వచ్చేటువంటి భక్తులు ఎంతవరకు సేఫ్ అంటే మీరేమని చెప్తారు? ఇప్పటి వరకు ఈ 24 రోజుల్లో భక్తుల దర్శనానికి వచ్చిన ఏ ఒక్క భక్తుడికి కూడా కరోనా పాజిటివ్ రాలేదు. మేము ర్యాండమ్ శాంప్లింగ్ అంతా చేస్తూనే ఉన్నాం. ఇక్కడ ఎంప్లాయీస్కి కూడా వచ్చిన కారణాలు ఏంటంటే అవి కూడా మేము పూర్తిగా ఎంక్వైరీ చేయటం జరిగింది. వాళ్ళకి వాళ్ళు ఉండేది ఎంప్లాయీస్ ఎక్కువ మంది కింద తిరుపతిలో, వాళ్ళు ఉండే ప్రాంతంలో దూర ప్రాంత వేరే ఊళ్ళ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళ ద్వారా స్ప్రెడ్ అయ్యి వచ్చిందే, కానీ తిరుమలలో వచ్చి అక్కడ అటాక్ అయింది అయితే లేదు.